మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై జరిగిన రాళ్ల దాడిలో తన ప్రమేయం లేదని మంత్రి అంబటి రాంబాబు కొట్టిపారేశారు. కొండపి గ్రామంలో జరిగిన ఘటనపై రాంబాబు స్పందించారు. దాడులు చేయడం చేయించడం తన అభిమతం కాదని, తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించలేదని అన్నారు. కొండపి అనే గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదో ఊరేగింపుగా వెళితే దాని మీద రాళ్లు రువ్వారని, దానికి అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని, వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గూండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి రాళ్ళదాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు. నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని. తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్రాక్షన్ ఉన్నటువంటి గ్రామం. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద, అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు, ఆయన నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానితోపాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది. నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు, కాగితం కూడా పెట్టలేదు. ఆయన అంతటా ఆయన వెళ్ళాడు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది, దాన్ని ఎవరైనా ఖండించవలసిందే. అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని, నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయటం అనేది సమంజసం కాదు, అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలీసులు పక్కనే ఉన్నా కానీ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేదు, వైసీపీకి అనుకూలంగా. పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిస్థితి అలా ఉండదు, వేరే రకంగా ఉంటుంది. పోలీసులు కంట్రోల్ చేశారు, పోలీసులు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. డిఎస్పీనే వెళ్ళి కంట్రోల్ చేశాడు, నేను ఎంక్వైరీ చేశాను. అలా కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరో రకంగా ఉండే. పోలీస్ హ్యాస్ టేకెన్ దేర్ స్టాండ్, చాలా క్లియర్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, కంట్రోల్ చేయడంలో సఫలం కూడా అయ్యారు.